ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి మనం ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు నేను మీకు మరికొన్ని స్వయం ఉపాధికి సంబంధించిన చాలా లో ఇన్వెస్ట్మెంట్ తో ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి దానికి చదువు అనేది ఏమీ అవసరం లేదండి మీరు ఎలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి లో ఇన్వెస్ట్మెంట్ స్వయం ఉపాధికి సంబంధించిన కొన్ని అవేంటో మనం ఈ రోజు చూద్దామండి మనము సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని చాలా మంది ఆశపడతారు కదా కానీ కొంతమందికి ట్రైనింగ్ తీసుకుందాం అంటే ట్రైనింగ్ తీసుకోలేరు సొంతంగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అంటే ఐడియాస్ అనేవి రావు కదా అయితే అందులో నాకు తెలిసిన కొన్ని చిన్న ఐడియాస్ మీకు యూస్ అవుతుందనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకొచ్చాను మనము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకేంటంటే మనం ఇందులో ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఈ యొక్క స్వయం ఉపాధికి సంబంధించి చట్నీస్ అండి ఈ చట్నీస్ మనకు చాలామంది ఇళ్లలో పెడతారు కదండి అలా ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా అన్ని కొలతలతో కరెక్ట్గా మీరు చేసినట్లయితే మీరు వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్లలో లేకపోతే ఇట్లా ఇలాంటి జార్లలో మనము ప్యాకింగ్ చేసి చిన్న చిన్న కిరాణా స్టోర్స్లలో అక్కడ ఇక్కడ మనం సర్వ్ చేయొచ్చండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ హోమ్ ఫుడ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామందికి ఇంట్లో చేసుకొని తినే టైం లేక బయటి వాళ్ళని బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని తింటున్నారండి ఇంతకుముందంటే మనం ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకునే వాళ్ళము బయట ఫుడ్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు బట్ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న జనరేషన్కి ఈ బిజీ లైఫ్కి చాలా మట్టికి బయట ఫుడ్ నీట్గా ఉండేది ఎక్కడని తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు మీరు అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసి మీరు కరెక్ట్గా కొలతలతో చాలా టేస్టీగా ముఖ్యంగా అందులో క్వాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ మీరు ఈ చట్నీస్ తయారు చేసి చిన్న చిన్న ప్యాకింగ్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ ఒకవేళ మీరు అందులో ఒకటే జార్లు పెద్దవి కాకుండా హాఫ్ కేజీ పావు కేజీ కేజీ ఇలాగే కాకుండా చిన్న చిన్న 100 grams అట్లా మీరు ప్యాకింగ్ చేసి కూడా మీరు చిన్న చిన్న షాప్లలో కిరాణా షాప్లలో లేకపోతే మన కర్రీ పాయింట్స్ వాళ్ళ దగ్గర తెలుసుకొని అలా మనం సర్వ్ చేసుకోవచ్చండి ఇదొకటి బిజినెస్ ఐడియా దీనికి మీరు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ చట్నీస్ చేయడం వచ్చినా మీరు అది చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు సర్వపిండి అండి సర్వపిండి అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది మనకు చాలా మన నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు చాలా తయారు చేస్తారండి వీటిని ఎంత అంటే చాలా యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది అది ఒకవేళ మీరు కరెక్ట్గా చేసినట్లయితే మీరు చేసేది ఒకవేళ టేస్టీగా ఉన్నట్లయితే మీరు సొంతంగా పెట్టేసుకోవచ్చండి మీకు ఎందుకంటే బిజినెస్ చేయాలని ఆశ ఉంటుంది కానీ బయట ట్రైనింగ్ ఏవి తీసుకొని ఇప్పుడు నేను ఏం చేయగలను అది అనుకున్న వాళ్ళకు చిన్నగా అట్లీస్ట్ మనకి ఇంటి దగ్గర మనం ఇలా ఇప్పుడు బయట చాలామంది స్నాక్స్ బోండాలు వడలు అవన్నీ తింటున్నారు కదండి దానికంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మనకు ఆయిలీ ఎక్కువ ఉండదు సో ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవట్లేదు ఇది మళ్ళీ వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఒకవేళ చాలా టేస్టీగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మీరు దీన్ని కనుక తయారు చేసినట్లయితే మీరు ఈజీగా దీన్ని అమ్మేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు హోమ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు మనము ఈ కొంతమంది చేస్తారండి ఇంట్లో చాలా టేస్టీగా చేస్తారు ఏంటి కొన్ని పొడులు చేస్తారు లేకపోతే ఇప్పుడు మొన్న సంక్రాంతి వచ్చింది కదండి అలాగనమాట అట్లా సంక్రాంతి పండుగలు ఇంకేవైనా పెళ్ళిళ్ళకు పేరెంటాలకు స్వీట్స్ ఇంకా ఇలాంటి మురుకులు చెకోడీలు అప్పాలు ఇలాంటివన్నీ వాళ్ళు చాలామంది ప్రతి ఒక్కరు చేసి పంపించాల్సిందే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే ఇంతకుముందు అంటే పాతకాలంలో చాలామంది మీ ఇంటికి వస్తే మీరు చేసినప్పుడు చెప్పండి మేము మీ ఇంటికి వచ్చి చేస్తాము మేము చేసినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి చేయండి ఇలాగ చాలామంది ఊర్లలో అలాగే ఇప్పటికి కూడా కొంతమంది చేస్తున్నారనుకోండి బట్ హైదరాబాద్లో కానీ అవుట్ సైడ్ కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే
వాళ్ళు ఇంట్లో చేసే టైం లేక ఉన్న ఒక్క పండగ రోజును కూడా హ్యాపీగా ఉండడానికి కొంతమంది చేయకుండా బయట నుంచి కేజీలో చొప్పున తెచ్చుకుంటున్నారండి. ఇలా మీరు ఒకవేళ చేసినట్లయితే మీకు అది కూడా ఒక స్వయం ఉపాధిగా యూజ్ అవుతుంది. చాలా లో ఇన్వెస్ట్మెంట్ అండి, ఎందుకంటే ఇది బియ్యం పిండితో చేస్తారు కదా ఇవన్నీ. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇంకా సకినాలు, చెకోడీలు, చెకోడీలు అంటే మీకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుండ, అంటే ఎక్కువ అంటే ఎక్కువ కాదు, జస్ట్ లైక్ సకినాల కంటే కొంచెం ఎక్కువ కదండి, అందుకని చెప్తున్నాను. మీరు సకినాలు ఇలాంటివి చాలా టేస్టీగా ఇట్లా క్రిస్ప్ క్రిస్పీగా ఉన్నట్టు చేసినట్లయితే మీరు దాన్ని కూడా ఒక స్వయం ఉపాధి బాటలో వేసుకోవచ్చు. దీనికి కూడా ట్రైనింగ్ ఏమీ అవసరం లేదు. మీకు కనుక వచ్చినట్లయితే మీరు ఈజీగా దాన్ని హోమ్ ఫుడ్స్ కింద పెట్టుకోవచ్చు. అలాగే కంది పొడులు, కొన్ని రకాల పొడులు చేస్తారు కదండి, అల్లం పొడి అని, కంది పొడి అని, వెల్లుల్లి పొడి, ఇలా మనకు పొడులు కొన్ని చేస్తారు కదా, అలా కనుక మీరు కూడా చేసినట్లయితే అవి కూడా హోమ్ ఫుడ్స్ కిందకి తీసుకోవచ్చు. అలాగే స్వీట్స్ కొంతమంది ఫంక్షన్లకి ఆర్డర్స్ ఇస్తారు, అలా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇది జస్ట్ మనకు ఎంత అవసరమో అంతే బడ్జెట్. ఇది మనకు ఏంటంటే ఎవరైనా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాతనే మనము ఇవి మనం స్టార్ట్ చేస్తాము. ఇంట్లో మనము సేఫ్టీకి శాంపిల్ కోసం కొన్ని ఉంచుకోవచ్చు. ఇలా మనము కొంతమందికి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనం బిజినెస్ అనేది మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. దీనికి పెద్దగా అవసరం లేదండి. ఒక 100 రూపీస్తో కూడా మనం దీన్ని తయారు చేయొచ్చు. ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది. దానికి తర్వాత ఇవన్నీ చిన్నగా ఉమా అవి ఇవి కదండి. బియ్యం అంటే బియ్యం పిండి కాబట్టి బియ్యం ఇప్పుడు కంట్రోల్ బియ్యమే వాడతారు, దానికి సన్న బియ్యం అయితే వాడరు. సో ఇది కూడా మీకు ఒక చిన్న లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో బిజినెస్ వచ్చేసి మీకు లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్ముతారు కదా బయట మనకి 5 రూపీస్ ప్యాకెట్, అందులోనే అన్ని లవంగాలు, సాజీరా, మసాలా దినుసులు అన్నీ ఒక ప్యాకెట్లో కలిపి, బగారాకులు ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్ లాగా తయారు చేసి చిన్న చిన్న కిరాణా షాప్స్లలో వేస్తారు. అలా కనుక మీరు కూడా ఒక 100 రూపీస్కి సంబంధించి మీరు తీసుకొచ్చుకున్నారనుకోండి, వాటిని చిన్న చిన్న ప్యాకెట్ లాగా చేసి కూడా మనం అమ్మేసేయచ్చు. అది ఒక లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అన్నమాట. తర్వాత వచ్చేసి మీకు పానీపూరి అండి. పానీపూరి ఇప్పుడు చాలామంది బాగా తింటున్నారు, అంటే ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఇప్పుడు ఎవరూ అడగట్లేదు, అప్పటికైనా చాలా చోట్ల తింటున్నారు. మీకు ఒకవేళ పానీపూరి లాంటివి చేయొచ్చు అనుకుంటే మీరు చిన్న చిన్న పానీపూరీలు చేసి మీరు బయట సర్వ్ చేయొచ్చు, లేదు మీరే సొంతంగా పానీపూరి బండి కూడా పెట్టుకోవచ్చు. చాలా ఇది కూడా లో ఇన్వెస్ట్మెంటే అండి, మీకు ఈజీగా ఉంటుంది, మీకు సొంతంగా బిజినెస్ కూడా. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు చాలామందికి పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. ఆ పానీపూరి బిజినెస్ కూడా చాలా లో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి దానికి మీకు ఎక్కువ పెద్దగా పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది ఒక లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకోటి చపాతీలు అండి. చపాతీలు ఇప్పుడు చాలామంది చపాతీలు అనేది అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఎంతకుముందు అంటే ఇంట్లో అందరూ చపాతీలు తయారు చేసుకొని తినడం చేయడం చేస్తున్నారు, కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో చేయడానికి చాలామందికి అసలు టైం ఉండట్లేదు, టైం ఉన్నా ఓపిక ఉండట్లేదు. సో మనకు బయట ఈ హెల్దీకి మనకు హెల్దీ పరంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఈ మక్కలు ఉంటాయి కదా, మక్కలతో చేసిన మక్కపిండి రొట్టె అంటారు, తర్వాత జొన్న రొట్టెలు అంటారు, ఇలాంటివి హెల్దీకి హెల్దీ యూజ్ అవుతుంది, మీకు కూడా చాలా మంచి బిజినెస్ అవుతుందండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు గోధుమ పిండి కంటే ఈ మక్క రొట్టెలు జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి, హెల్దీ పరంగా కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ అలా చేసినట్లయితే మీరు కూడా ఈజీగా చేయొచ్చండి. ఇదొక లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా మనకు కామెంట్ బాక్స్లో కూడా నాకు చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వండి. నేను ఇది వీడియో అనేది మీకు లో ఇన్వెస్ట్మెంట్ వితౌట్ ట్రైనింగ్తో ఎలాంటి బిజినెస్ అనేవి ఉన్నాయో నేను మీకు ఒక ఫై అనేది మీకు చెప్పాను. మరిన్ని స్వయం ఉపాధి బిజినెస్లతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.